ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకువజాము ప్రార్థన. రండి ఒక స్తుతి గీతం పాడుకుందాం. నా యేసయ్యా నా స్తుతియాగము, నైవేద్యములై ధూపము ఓలే, నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే వెను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే వెను వెంటనే. నా యేసయ్యా నా స్తుతియాగము, ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. మరణపు ముళ్ళును విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా, మరణపు ముళ్ళును విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా, మరణ భయము తొలగించితివా. నా యేసయ్యా నా స్తుతియాగము, నైవేద్యములై ధూపము ఓలే, నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే వెను వెంటనే. నా యేసయ్యా నా స్తుతియాగము. ఇది నా వాగ్దానపు వాక్యం, చదువుకుందాము. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేదురు, లెబానాను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, వేకువజామున మీ అందరికీ ప్రభునామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మనలని దేవుడు నీతిమంతులుగా మార్చడం అనేది ఒక గొప్ప ఆధిక్యత. కీర్తనకారుడు 92వ కీర్తనలో 12వ వచనంలో మనల్ని నీతిమంతుల జాబితాలో వర్ణిస్తూ ఖర్జూర వృక్షము దేవదారు వృక్షాలతో పోలుస్తూ వచ్చాడు. నీతిమంతులు వృక్షాల్లాగా చిగురిస్తూ బలంగా ఎదుగుతారు అని, దుష్టులు గడ్డిలాగా త్వరగా పెరిగి వాడిపోతారని మనం భావించవచ్చు. నీతిమంతులు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఎడారిలో సైతం ఖర్జూరపు వృక్షం ఏ విధంగా మువ్వు వేస్తూ అద్భుతమైన ఖర్జూర ఫలాలను ఇస్తూ అందరికీ ఆహారం ఇస్తున్నాయో, మనం కూడా నీతిమంతులమై ఈ లోకంలో అనేకులకు ఆహారమిచ్చేవారిగా, జీవాహారాన్ని పంచిపెట్టేవారంగా దేవుడు మనల్ని మార్చుకున్నందున మనం ఎంతో ధన్యులం. అలాగే ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చేటువంటి భవన నిర్మాణాల్లో ఉపయోగపడేటువంటి దేవదారు వృక్షాన్ని కూడా నీతిమంతులకు పోల్చుతూ చెప్పాడు. కనుక మనం ఈ లోకంలో అందరికీ మనము ఆశ్రయంగా ఉండాలనేది దేవుని కోరిక. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చి అనేకులకు సహాయం చేసే బిడ్డలుగా మార్చుకున్నాడు. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారందరూ నీతిమంతులే కదా. అబ్రహాము దేవుని నమ్మెను, గనక అతనికి అది నీతిగా ఎంచబడినని వ్రాయబడింది. నీవు నేను దేవుని నమ్ముకున్నాం, యేసుప్రభు మన రక్షకుడని తీర్మానం చేసుకొని ఆయన బాటలో ప్రయాణం చేస్తున్నాం, గనక మనము కూడా నీతిమంతులమే. కనుక దేవుడు మనల్ని ఈ లోకంలో అనేకులకు ఆదర్శవంతమైన జీవితం జీవించాలని ఎన్నుకున్నాడు. కనుక మనం ఆ విధంగా ఖర్జూరపు వృక్షముల వలె, దేవదారు వృక్షాల వలె ఈ లోకంలో మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇంకా క్రింద ఒక చిన్న వాక్యాన్ని
కూడా ఆయన పోలుస్తూ చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతులు యెహోవా మందిరంలో నాటబడి వర్ధిల్లుతారనేటువంటి మాటను కూడా తీసుకొని వచ్చాడు. కనుక మనం మందిరంలో నాటబడిన అనుభవం కలిగిన బిడ్డలమై వర్ధిల్లేటువంటి అనుభవంలో ముందుకు సాగుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇవే కోజామున దేవుణ్ణి మనం ప్రార్థనలో ఆయన్ని మనము ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకప్ తండ్రి, వివేకోజామును ఇచ్చినందుకే వందనాలు. నీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రములు. మమ్మల్ని నీతిమంతులుగా మార్చుకున్నందుకే మీకు వేలాది వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీవు ఖర్జూరపు వృక్షంతో దేవదారు వృక్షంతో మమ్మల్ని పోలుస్తూ మమ్మల్ని వర్ధిల్లజేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుకున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వివేకోజామున నీ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు దీవించి ఆస్వాదించండి. వారిని కూడా మీరు నీతిమంతుల జాబితాలో చేర్చుకున్నందుకై వందనాలు. వారిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించమని, నిత్యము నీ మందిరములో నివాసం చేసే బాధ్యత వారి కూడా దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్యతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.